విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ దశాబ్దాల తరబడి పోరాటాలు శతాబ్దాల తరబడి ఎదురుచూపుల తర్వాత రామ్లల్లా తన మందిరానికి చేరుకున్నాడు తను పుట్టినటువంటి ప్రాంతంలోనే భవ్య దివ్య రామమందిర నిర్మాణం తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి ఎలా చూడాలి రాముడు తన ఇంటికి చేరిన తర్వాత వస్తున్నటువంటి మొదటి రామనవమి కళ్యాణం పట్టాభిషేకం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు భారతీయం సత్యవాణి గారు అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ మీరు కరసేవకురాలిగా ఉన్నారు ముందు నుంచి పోరాటం చేశారు రామ్లల్లా ఇంటికి రావాలి అనేటువంటి ఒక దీక్షతో అక్కడి దాకా అయోధ్యకు వెళ్ళొచ్చారు శిలాన్యాసులో పాల్గొన్నారు ఇటుకల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రామనామంతో ఉన్నటువంటి ఇటుకల్ని తీసుకెళ్ళి అక్కడ పూజించి చేసి వచ్చారు ప్రతిష్ట చేశారు ఆల్మోస్ట్ నా ముప్పై ఏళ్ల క్రితం జరిగింది కదా ఇది అవునమ్మా మీరు రామ మందిర నిర్మాణం అయిన తర్వాత విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత కూడా వెళ్ళి చూసొచ్చు మొట్టమొదటి రామనవమి ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతం అనిపిస్తుంది నువ్వు ఇందాకే ఐ డ్రీమ్ వై డ్రీమ్ ఎగ్జాక్ట్లీ అవర్ డ్రీమ్ సాకారం అవుతుంది ఐ డ్రీమ్ వయ్ డ్రీమ్ అవర్ డ్రీమ్ అది సాకారం అవుతుందిగా దానికి మరి ఆనందానికి అవధులు ఉండవు నిర్వచనకి కూడా అతీతమైనటువంటి అనుభూతి ఇవన్నీ దీంట్లో మిళితమై ఉంటాయి కదమ్మా కాబట్టి యావత్ భారతదేశమే కాదు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి జగత్ప్రభువు కాబట్టి కేవలం ఒక్క మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో శ్రీరామచంద్రుడి కానవాళ్ళు ఒక్క ఈజిప్ట్ దేశమే ఇటు ఒక్క దేశమని కాదు కదా ఇండోనేషియా దగ్గర నుంచి అనేకానేకానేక దేశాలలో రాముడి యొక్క చిహ్నాలు ఉన్నాయి రాముడిని వివిధ రకాలుగా ఆరాధనా పద్ధతులతో ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తానికి కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజు శ్రీరామనవమి ఆ రోజున కళ్యాణం జగత్ కళ్యాణం కళ్యాణం అంటే జగత్ కళ్యాణం రాముడి యొక్క పట్టాభిషేకం అంటే జగత్తుకే పట్టాభిషేకం అంటే ధర్మానికి పట్టాభిషేకం అది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం సో ఇప్పుడు ధర్మానికి పట్టాభిషేకం ఎలా చూస్తున్నారు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు టైం పడుతుంది కాలం నిర్ణయిస్తుంది శ్రీరామచంద్రుడు కూడా ఏమన్నాడు కాలానికి నేను కూడా ఏమి అతీతుడు కాదని చెప్పాడు కదా మానవుడు కాలేమన్నాడు రాహుడు మీ అందరికీ ఆ కథ కూడా తెలుసు కదా కాబట్టి మానవుడిగా ఎలా జీవిస్తే వాడి జీవితం పరిపూర్ణమవుతుందో అని చెప్పడానికి ప్రాక్టికల్గా ఈ ఈ భారతదేశం అనే ఒక ల్యాబొరేటరీకి వచ్చి ఆయన ప్రయోగం చేసి తన జీవితం ద్వారా మనం చూపించి వెళ్ళినాడు రామచంద్రుడు అందుకని ఆయన ప్రయోగం చేసి చూపించినటువంటి విధంగానే మనం కూడా అదే విధంగా జీవిస్తూ వస్తున్నాం ఆ వస్తు ఉన్నటువంటి క్రమంలో చాలా అపశ్రుతులు వచ్చేసాయి ఈ మధ్య అదేమంటే ప్రవేశం అండి అంటున్నాం కలియుగం ఆనాడు త్రేతాయుగంలో ఆయన ఉన్నాడు ద్వాపయుగం కూడా దాటుకుని ఇప్పుడు కలియుగంలో మనం ప్రవేశించాం కాబట్టి అయినప్పటికీ కూడా కలియుగంలో ఉంటూ కూడా ఇంకా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడక్కడ ఒక పాదంతో ఉన్నటువంటి మనం ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉండడం అనేది గొప్ప విషయం ఎందుకంటే తరించగోరేటటువంటి వాడికి మళ్ళీ తిరిగి ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేయడానికి కలియుగమే సరైనటువంటి గొప్ప అవకాశం కాబట్టి ఈ కలియుగంలో ఎవరైతే ధర్మం వైపు కడుగు వేస్తారో ధర్మాచరణకు ఎప్పుడైతే పూనుకుంటారో వాళ్ళకే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి వాళ్ళని తానుగానే పట్టి నడిపించుకుని తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప అవకాశం ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ లభిస్తుంది అందులో అందరం ధన్యులు అవుతాం కాబట్టి ఆ దానికి మళ్ళీ అంకురార్పణ జరుగుతోందనమాట ఏది రాబోయే ఇప్పుడు వర్షాకాలంలో చల్లినటువంటి విత్తనాల మీదే రేపు రాబోయే వ్యవసాయం పంటంత ఆధారపడి ఉన్నట్టుగా ఈ కలియుగలు ధర్మం కోసం నిలబడినటువంటి మేలైన విత్తనాలుగా ఉన్నటువంటి మానవుల మీదనే తిరిగి సత్యయుగం ఆరంభం కావడానికి ఇప్పుడు ఇది ప్రారంభ దశ అదే జరుగుతోంది ఇప్పుడు దానికోసం ఎంత కాలం అనేది తెలియదు కాకుండా చూపులు అనేవి ఉంటాయి ఖచ్చితంగా మరి పంట రావడానికి పండడానికి మనం వేసి చూస్తాం దేవతల కాలానికి మానవుల కాలానికి తేడా ఉంటుంది కదా తల్లి కాబట్టి ఈ ప్రయత్నం ఊరికే వృధాగా పోదు తప్పకుండా తనను తాను మళ్ళీ తడిమి చూసుకుని తనను తాను నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి ప్రణాళిక కూడా పైవాడిదేగా పైనుంచి ఒకటి ఒక ఒక ప్రణాళిక ఉంటుంది కదా మా ప్రణాళిక ప్రకారం నడిపించేవాడు కూడా పైవాడే కదా అందుకని ఈ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా మనకి ఆటుపోట్లని జరుగుతున్నటువంటి ఆటుపోటు నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి అష్ట్రంథ్ కూడా ఆయనే ఇస్తాడు మనకి మనం ఇప్పుడు సీతాదేవి కూడా బంగారు లేడిని కోరుకుంది అది కోరకూడని కోరిక కోరుకుంటే ఎలాంటి కష్టాలు పాలవలసి వస్తుందో మానవులకి చెప్పడానికి ఆవిడ కోరింది అవునా కదా అలాంటిది ఉండదు అని తెలిసాక కూడా ఎందుకని మనకు చెప్పడం కోసం బంగారం వెంట మీరు పడకండి బంగారంలో కలిపురుషుడు ఉంటాడు దాన్ని కోరుకుంటే ఇది ఇలాగే ఉంటుందని మహాభారతంలో పరిశు పరీక్షిత్తు కూడా నిరూపించాడుగా ఎక్కడయ్యా నాకు ఇంకో చోటు ఇవ్వమంటే బంగారంలో కూడా ఉండబయ్యానికి ఇచ్చాడు కదా వెంటనే ఆయన దీనిలోకి వచ్చేసాడు కలిపురుషుడు ఆయన కూడా ఒక అవలక్షణం వచ్చేసింది కోపగించుకుని మునీశ్వరుడు యొక్క మెడలో పామును వేశాడు ఆయన చావును ఆయనే కొని తెచ్చుకున్నాడు అందుకని మనకి కూడా ఇవన్నీ చెప్పడం కోసమే ఆనాడు ఆ సీతమ్మ తల్లి కోరగూడని కోరిక కోరింది ఉండదు సీత అన్నాడు కదా రాముడు చెప్పాడు కదా నా నాన్న నాకు కావాల్సిందే కావాల్సిందే అని అప్పుడేమైంది దాంతోనే కదా ప్రారంభమైంది మాయిలేడి అని మరి ఆయన అపహరించకపోవడం మళ్ళీ రాముడు అన్ని రకాలుగా కష్టాలు పట్టడం మళ్ళీ పాప ఆమెను తీసుకుని రావడం వీటి సంఘర్షణ అంతా ఏమిటి ఇది ఇలాంటివన్నీ మీరు కోరుకుంటూ ఉంటే ఇలా మీరు ఇలా చేరిస్తే మీరు ఇలా కష్టాలు పాలవుతారా ఇదిగో నా జీవితం ద్వారా మీకు నేర్పించడానికి వచ్చాననే కదమ్మా దిగివచ్చాడు కదా కాబట్టి ఆ రకంగా మా బుద్ధిజీవిగా మానవుడు చరిస్తూ ఉన్నప్పుడు ఆ బుద్ధిమంతుడైన మానవుడి యొక్క మతి చెడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి దానిని బుద్ధిమంతుడిగా తయారు చేయడానికి కావలసినటువంటి సన్నివేశాలు ఇవన్నీ అందుకే ఆ రూపంలో మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకునే అవగాహన చేసుకుంటామో ఆ ప్రణాళికను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దానికి నడవడానికి కావాల్సిన అవగాహన మనకు కూడా వస్తుంది అర్థమైందా అటు ఏమైనా వేరేగా చెప్పాను ఇప్పుడు కాకపోతే దీనికి సంబంధించి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ అనేది ఉంటుంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ కదా తప్పు చెప్పారు అది గాడ్ ప్రపోజెస్ మ్యాన్ డిస్పోజెస్ ఇది రైట్ తిరగేసి చెప్పారు మనకి మనకు కావాల్సినట్టు మలుచుకుంటాం సామెతలను కూడా ప్రపోజల్ గాడ్ది నువ్వేమన్నా గాడ్ చెప్పిన మాట వినకుండా నీ ప్రపోజల్ నువ్వు వెళుతున్నావు దాంతో కష్టాలు తెచ్చుకుంటున్నావు మ్యాన్ ప్రపోజెస్కి మా దేవుడు డిస్ట్రాయ్ చేయట్ల గాడ్ ప్రపోజల్స్ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తున్నావు అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళుతున్నావు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడల్లా నువ్వు విపత్తులు వస్తాయి విపత్తులు వస్తాయి అది మనం తిరగేసి రాసుకున్నాం దాన్ని ప్రకృతి విపత్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా గాడ్ గురించి అనుకోము మనం చేసిందే ఏదో అవుతోంది అనేది అనుకుంటాం లేకుంటే ప్రకృతి పగబట్టింది అనేది వస్తుంది ఆ అదే కరెక్ట్గా చెప్పావురా కవిత ప్రకృతి పగబట్టింది గ్రహాలు ఏడిపిస్తున్నాయి అంటాం గ్రహాలు మనల్ని నేర్పించట్లే గ్రహాలు నువ్వు బాగోలేదని హెచ్చరిస్తున్నాయి గ్రహాలు ఏముంటున్నా నీ నడక బాగోలేదురా నీ నడత బాగోలేదురా అని అవి చెప్తూ ఉంటే గ్రహాలు ఏవో బాగానే వాటి కోసం పూజలు చేసి నూనెలు పోసి పోసి నానా రకాలుగా బీభత్సం చేస్తూ అది తప్పు అది కరెక్ట్ కాదు గ్రహమే నువ్వు బాలేదు నేను నడత నీ నడతన బట్టి ఇక్కడ నేను రిజల్ట్ ఇచ్చేది ఆయనే కదా ఆ పాపప్పుడు బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసుకుంటున్నావు అమ్మా డిపాజిట్ చేసుకున్న ధనాన్ని తిరిగి నీకు బ్యాంక్ ఏజెంట్ లాగా ఇస్తే గ్రహాలు నువ్వు అక్కడ నువ్వు నువ్వు డిపాజిట్ చేసుకున్న దాన్ని బట్టి కదా నీకు ఫలితం ఇచ్చేది ఏది ఏది పేరుకుపోతుంది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందిగా అది మర్చిపోతున్నాం అందుకని దాన ధర్మాలతో ముడిపెట్టారు మన మన ఋషులు ఈ మంచి పని చెయ్యి ఈ సేవ చెయ్యి ఈ దానం చెయ్యి గోదానం చేయి భూదానం చేయి వస్త్రదానం చేయి విద్యాదానం చెయ్యి పాప పాపభీతి అనేది ఉంటుంది దానితో అయితే ఉండే దుష్కర్మకు సత్కర్మని రెమెడీగా ఇచ్చారు మనకి అది మానేసి నూనెలు పోసేసి గింజలు చల్లేసి ఆహా ఓహో అనుకుంటా అక్కడ గడితే మళ్ళీ ఏదో పాపం అంటుకుంటుంది ఏంటి గ్రహ పూజ చేస్తే కాళ్ళు గడుక్కో ఇవన్నీ పిచ్చి మాటలు అసలు మనసుని చావు ముందు కాళ్ళు గడుక్కోవడం ఏమిటి ఇది ఎక్కడ దశ చోద్యం ఇన్ని ఇవన్నీ పిచ్చి మాటలు లేనిపోయిన మూఢభక్తిని మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నాం నిజంగా మన పూజలేదు వీటి ద్వారా ఇది కాదు చెప్పింది శాస్త్రం ఇప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి మనం చేసే విధానాన్ని బట్టి అక్కడ రిజల్ట్ వస్తుంది అవునా కదా నువ్వు గట్టిగా ఎవరన్నా తిడుతూ మాట్లాడాలనుకున్నా అవతల నుంచి ఎటువంటి రిజల్ట్ వస్తుంది వెంటనే రియాక్షన్ రియాక్షన్ లేదా అలాగే ఇది కూడా అంతేగా వాట్ మనం ఏం పెడుతున్నామో అదే వస్తుంది మన దగ్గరికి విడికి నువ్వు అన్నట్టు ఇందాక చాలా చక్కగా వాడవు ఏమిటి మాట్లాడింది అది కాకుండా ఇంకోటి చక్కగా రెమెడీస్ రెమెడీస్ విపత్తులు వచ్చేస్తున్నాయి పగబట్టినట్టు ప్రకృతి పగబట్టినట్టు పేపర్లో కూడా అలాంటి హెడ్డింగ్స్ వస్తాయి ప్రకృతి పగబడుతుందమ్మా అసలు ప్రకృతిని నువ్వు నాశనం చేస్తున్నది నువ్వు నీవు నేను చెప్పాడు నీకేం చెప్పాడు సమస్త జీవజాలాన్ని సృష్టిస్తూ ఆ బ్రహ్మకీట జనని అన్ని రకాల కీటకాన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశును సృష్టించింది ఎవరు ఒక సుప్రీం పవర్ వాటన్నింటికి ట్రస్టీగా ఉండు నువ్వు ధర్మకర్తగా ఉండు వాటిని సేవించుకుంటూ నువ్వు సహకారం పొందుతూ నువ్వు జీవించు కేర్ టేకర్గా కేర్ టేకర్గా ఉండమన్నాడు మనల్ని మనం ఏం చేస్తున్నాం వాటిని మన అధీనంలో అధీనంలోకి తీసుకుని వాటిని భక్షించేస్తున్నాం ఇది తెలియదు ఆ ద్రష్టలకి ఋషులకి తెలిసే ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క దేవతకి వాహనంగా పెట్టేసి వాటిని పూజించేటట్లు చేశారు అలాగే ఔషధ మొక్కల్ని కూడా దేవతా వృక్షాలని కూడా అలాగే ఒక కోట కట్టి వాటికి ఒక చక్కగా ఇది ఏర్పాటు చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ దేవతా వృక్షాలను కూడా ఆరాధించేటట్టు చేశారు మన ఋషులు ఇది ఋషుల యొక్క మార్గం కదా ఋషులు దర్శించి మనకిచ్చారు కదా ఇవి వాళ్ళు స్వయంగా దర్శించారు వాళ్ళు వీళ్ళు పదార్థం మీద చేస్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు యథార్థం మీద చేస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు దర్శించారు మనకు అందించారు దానిని బట్టే మనకు పర్వదినాలు రామకల్యాణం జరుపుకున్న ఉగాది పర్వదినం జరుపుకున్న దసరా నవరాత్రులు జరుపుకుంటున్నా వసంత నవరాత్రులు జరుపుకుంటున్నా గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నా ఎప్పటికప్పుడు మానవుడిని గాడి తప్పనివ్వకుండా ధర్మ మార్గంలో నిలబెట్టడానికి ఈ పర్వదినాలు ఎంత ఉపయోగపడుతున్నాయి మనకి ఈ సత్వరజ స్తంభ గు గుణాలను సరకరెక్ట్గా నియంత్రించుకోవడానికి సరైన నిష్పత్తిలో మనం పెట్టుకుని జీవించడానికి ఎంత అద్భుతాలు చేశారమ్మా వాళ్ళు అసలు అది ఋషవాక్కులను మర్చిపోతున్నాం మానవ కల్పితాలు ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో ఋషులు చెప్పింది ఒకటైతే మానవుడు చెప్తున్నది మరొకటి అవుతుంది ఎవరు పండిత్యం వాళ్ళది వాటికి తగ్గట్టుగా విభిన్న దీనికి ఏమక్కర్లో నువ్వు ప్రకృతిని ఒక్కసారి సీతమ్మ తల్లి అదే చెప్పింది కదా ప్రకృతికి ప్రతిరూపం ఎవరు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి ప్ర నాగటి చాలు సీతమ్మ దొరికింది లేదా ప్రకృతిలో వచ్చేటటువంటి అన్నీ ఆవిడకి ముందుగానే తెలుసు ముందే హెచ్చరిక చేస్తుంది దాన్ని తనకి తెలుసు దాన్ని ఎట్లా దాన్ని ప్రతిఘటించుకోవాలి దాన్ని ఎలా ఇది కాపాడుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అవన్నీ రాముడికి సీతమ్మే నేర్పించింది జానకి నువ్వు లేని నేను లేను అందుకనే నేను జానకి రాముడు అని ఆయనే చెప్పాడు జానకి లేనిదే రాముడు లేడు అట్లాగే ఇంట్లో భార్య లేనిదే భర్త లేడు ఆవిడ చెప్తేనే ఆవిడకన్నీ తెలిసేది ఆయనకి అది కదా మన భారతీయ గుర్తు చేసుకోవడానికి అయితే అమ్మ ఇక్కడ ఇందులో రెండు మాట్లాడుకోవాలి సీతారాముడు జానకి రాముడు అంటున్నాం అక్కడ బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ ప్రకృతి గురించి మాట్లాడుకుంటున్నాం మనమంతా మన చేతుల్లో ఆధీనంలో తీసుకుని దీన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎలా అయితే కుటుంబంలో ఒక బ్యాలెన్స్ ఉండాలో ప్రకృతి పరంగా కూడా మన అవుట్ సైడ్ సమాజంలో కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి రామ కళ్యాణం ఏం చెప్తోంది దీనికి ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి ఇప్పుడు మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పెండాండంలో కూడా అదే ఉన్నది టోటల్ యూనివర్స్ అంతా మానవ దేహంలో ఉంది అందుకని మానవ దేహాన్ని పోల్చి ఆలయ నిర్మాణం కూడా చేశారు అవునా అందుకని ప్రకృతిలో వస్తున్న మార్పులన్నీ నీ దేహంలో కూడా వస్తున్నాయి చలికాలం రాగానే నీ దేహంలో మార్పులు వస్తున్నాయా లేదా ఎండాకాలం రాగానే నీ దేహంలో మార్పులు వస్తున్నాయి వర్షాకాలం రాగానే నీ దేహంలో మార్పులు వస్తున్నాయి అందుకని అప్పుడు ఆహార పానీయాల దగ్గర నుంచి ఆ నియమాలను మనం ఎందుకని పాటిస్తున్నాం అక్కడ వచ్చే మార్పులు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ అనుసరించి మనం కూడా మార్పులు చేసుకుంటున్నాం అవునా కదా అట్లాగే ఇప్పుడు రాముడు యొక్క కళ్యాణం గురించి నువ్వు అడిగావు అసలు రాముడు యొక్క కళ్యాణం జగత్తు కళ్యాణం ఎందుకని ప్రతి ఏటా సీతారాముల కళ్యాణమే జరుపుకుంటున్నాం శివపార్వతుల కళ్యాణం రుక్మిణి కళ్యాణం ఎందుకు చేయడల్లా ఒక రామకళ్యాణకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉన్నది యోగపరంగా చూసిన శాస్త్రపరంగా చూసిన సమాజపరంగా చూసిన మన దేహపరంగా అన్ని రకాల యొక్క సమన్వయము రామకళ్యాణంలో ఉన్నది కళ్యాణం అంటే అది ప్రకృతి కళ్యాణం అమ్మా ఎలా జనక మహారాజు భూమిని తున్నుతున్నప్పుడు తున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలు నాగటి చాలు అన్నాం అవునా నాగటి చాలు అంటే సీత అని అర్థం సీత అంటే నాగటి చాలు అందుకని సీత అని పేరు పెట్టాడు అవునా అప్పుడేమైంది సీత జన్మించింది అప్పుడేమైంది ఏమైంది శ్యాముడు అనేటువంటి సీత రామచంద్రుడు ఇంద్రధనస్సు అనే శివధనస్సుని విరిచినప్పుడు పడినటువంటి తొలకరి జల్లు నాగటి చాలులో పడింది పడినప్పుడు ఏం జరిగింది కళ్యాణం జరిగింది అప్పుడు లవకుసలనే మొలకలు మొలకెత్తాయి ఆ మొలకెత్తే ఏమైంది పంట పండింది పంట పండితే ఏమైంది ధాన్యం వచ్చింది ఆ ధాన్యం ఏమైంది బియ్యంగా మారి మనకు అన్నం పెడుతోంది అది జగత్తుకి కళ్యాణం అన్నమో రామచంద్ర అన్నారు అందుకే మనకు అన్నాన్ని ఇచ్చింది ఎవరు ఈ శరీరం నిలబడడానికి దోహదపడింది ఎవరు ప్రకృతి ఆ ప్రకృతిని సీత అన్నాము ఆ నేల మేఘస్వాముడి శ్రీరామచంద్రుడు అయ్యాడు అందుకని మనం ఆ రోజున బాగా చలవ పందిళ్ళు వేసుకుని గంగాళాల నిండా పానకాలు చేసుకుని వడపప్పు పెట్టి రాముడికి ప్రకృతికి పురుషుడికి కళ్యాణం చేసుకుని ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయికే జగత్తు యొక్క కళ్యాణం అని చెప్పి ఆ ప్రకృతి పురుషులు ఎట్లయితే కలుసుకుని లవకుశలకి జన్మనిచ్చారో మన ఈ ప్రకృతి పురుషులు కూడా బిడ్డలకి ఇలా జన్మనిస్తూ వాళ్ళ కన్నం పెట్టడం కోసం ఎలా అయితే ఆరాట పడుతూ మనం పోరాడుతూ ఉన్నామో అందుకని వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటూ ఈ ఆ దాంపత్య జీవితానికి మన దాంపత్య జీవితానికి ఇది ఉంది కదా సమన్వయం ఉంది కదా అందుకని రో ప్రతి ఏటా కళ్యాణం చేసుకోవడం ద్వారా అన్నాన్ని తర్వాత మన కుటుంబ వ్యవస్థని మన దాంపత్య జీవితాన్ని కూడా తడిమి చూసుకుంటూ నిమ్మ గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు జరిగినటువంటి తప్పులని సరిదిద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి కాపురాలు చేసుకోవడం కోసమే కళ్యాణం చాలా బాగా చెప్పారు మళ్ళీ విడిపోయినటువంటి కుటుంబాలు విడిపోయినటువంటి భార్యాభర్తలు విడాకులు తీసుకున్న భార్యాభర్తలు కూడా కలవవలసినటువంటి రోజు శ్రీరామనవమి వారిద్దరికీ కూడా ఎడబాటు వచ్చింది ఆ ఎడబాటుని వియోగాన్ని కూడా వాళ్ళు భరించి ఏ విధంగా అయితే మళ్ళీ కలుసుకున్నారో తిరిగి మళ్ళీ కలుసుకోవలసినటువంటి సందర్భం రామనవమి మరి అలా కలుస్తున్నావా కలవడానికి అవకాశం ఇచ్చాడక్కడ మేము ఎలా బ్రతికామో చూడండి మీరు అలా బ్రతకండి ఆదర్శం కోసం బ్రతికాం ఎందుకని రామచంద్రుడి యొక్క ఫోటోనే పెట్టుకుని మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం మన తెలుగువారి ఇళ్ళల్లో మన ఇళ్ళల్లో పందిట్లో రాముడి యొక్క ఫోటో పెట్టుకోకుండా మనం కళ్యాణం ఎందుకు చేసుకోము మరి కష్టాలు పడ్డారుగా చాలా మంది అనుకో పాప సీతమ్మ రాముడు ఏం బాగా చూశాడు గనుక కళ్యాణం పెట్టుకోవాలి రామాయణం చదివితే అని ఉన్నారు కదా అసలు దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి ఆ సీత కోసమే ఎందుకని ఎందుకనంత రోధించాడు ఆయన ఆయనే తీసుకుని వెళ్ళాలి నన్ను మరొకళ్ళు కాదని చెప్పి సీత ఎందుకని పట్టుపట్టింది దాని వెనుక వాళ్ళ దాంపత్య జీవితం ఎంత ఆదర్శం ఉన్నది అందుకనే కదా ఆ రామచంద్రుడే కనుక లేకపోతే మన కుటుంబ వ్యవస్థ లేదు మన అన్నదమ్ములు ఇంత అనుబంధం లేదు భార్యాభర్తల అనుబంధం లేదు గురు శిష్యుల యొక్క అనుబంధం లేదు స్నేహితుల యొక్క అనుబంధం లేదు రాజుకి ప్రజలకి మధ్య అనుబంధం ఇవన్నీ నేర్పింది ఎవరు రాముడే కదమ్మా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకోవడం కోసమని ప్రతి ఏటా వసంత నవరాత్రులు ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామనవమి కళ్యాణం వరకు వసంత నవరాత్రులు చేసుకుంటూ రామ్లీలా ఆ రాముడి యొక్క కథలను హనుమాన్ చాలీస రామచరిత మానసి ఇవన్నీ కూడా గానం చేసుకుంటూ చేసుకుంటూ ఆ రామచంద్రుడి యొక్క కథలో ఉన్నటువంటి ఘట్టాలను ప్రదర్శించుకుంటూ మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ దారి తప్పిన మన జీవితాలను మళ్ళీ తిరిగి ఎక్కించుకోవడానికి వచ్చిందే రామనవమి కళ్యాణం అవునా కదా నిజమే అమ్మా ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళ గురించి చెప్తే మన ఇంట్లో తెలుగుళ్లలో జరిగే పెళ్ళిళ్ళలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతం అదే పాట కదమ్మా బంగారు బొమ్మ రావేమే అనే ఒక పాట కొబ్బరి బొండం పట్టుకుని అలా వస్తుంటే అది పెట్టుకుంటాం ముందు ఏమ్మా అందులో కూడా అంతరార్థం అదే మళ్ళీ తలంబరాలు పోసుకునేటప్పుడు సీతారాముల కళ్యాణం చూతమ్మ అనే పాట ప్రతి కళ్యాణ మండపంలో మారుమోతూనే ఉంటుంది కదా అదా కదా అసలు పెళ్ళి అంటే ఏమిటి మనం అరవింద మహర్షి చెప్పినట్టుగా వివేకానంద చెప్పినట్టుగా మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ క్రియేషన్ ఇట్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్ ఇట్ ఈజ్ ఫర్ క్రియేషన్ అన్నాడు మ్యారేజ్ ఈజ్ నాట్ బిట్వీన్ ఎ ఉమెన్ అండ్ మ్యాన్ ఏమన్నా అడగది బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్ అందుకని రామచంద్రుడు కూడా ఆ బాణాన్ని సంధించేటప్పుడు నారిని ఇక్కడి నుంచి సంధించే చూస్తాడు పైకి చూస్తాడు పైకి చూస్తాడు హెవెన్ భూమి నుంచి నారి సంధించేట్టు చూస్తాడు అనుసంధానం అది కనిపిస్తుంది మనకు అదృశ్యం దాంట్లో ఆ సంధించేటప్పుడు బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్ అది అర్థం కావాలి అంటే ఆ అర్ధనారీ వెళ్ళాలి అంటే అందుకని మన భారతీయ వివాహ వ్యవస్థ అనేటటువంటి మనుషుల మధ్య సంగమం మానసిక సంగమం ఇప్పుడేమవుతోంది ఆనాడు పిల్లలకి ఎందుకని చిన్న వయసులోనే సరైన వయసులో వివాహాలు చేసేవారు ముందు మనసులు పెనవేసుకునేవి అందుకని ఇప్పుడు శరీరాలు పెనవేసుకుంటున్నాయి మనసులు విడిపోతున్నాయి అందుకని విడాకుల సంఖ్య పెరిగిపోతుంది ఎందుకని వయసును పెరిగిన తర్వాత వివాహాలు చేస్తున్నారు కాబట్టి అంటే కంప్లీట్గా మేము సెటిల్ అవ్వాలి లేకుంటే ఒక గా సెటిల్ అవ్వాలి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ మేము సమకూర్చుకోవాలి డిపెండెన్సీ ఉండొద్దు ఇలాంటి రీజన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కారణం కారణం సరైన వయసులో వివాహం చేయడం లేదు కాబట్టి ఎందుకనంటే ఆ చిన్న వయసులో అక్కడ నుండి ఎప్పుడైతే రెండో ఇంట్లో ఒక అమ్మాయి ప్రవేశించేదో మా అమ్మ వీళ్ళందరికీ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసులో పెళ్లి చేసేవారు అప్పుడు ఊహ పెరిగిన తర్వాత కొంచెం వయసు ఆలోచనలు పెరిగిన తర్వాత ఆ ఇల్లు యావరింటికైతే వెళ్ళింది ఆ ఇల్లే తన ఇల్లు అనుకునేది ముప్పై ఏళ్ళు నువ్వు ఇక్కడే ఉంటున్నావుగా పుట్టింట ఆ ఇల్లు తనదని ఎలా అనుకుంటుంది పాపం అమ్మాయిది కూడా తప్పు కాదు ఇప్పుడున్న పిల్లలది కూడా తప్పు కాదమ్మా అప్పటివరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ రావటం వల్ల ఇది నాది అనే భావన అమ్మాయి కలగడంలా ఈ కుటుంబం నాది అనే భావన కలగడం లేదుగా అందుకని ఇక్కడ ఏదైనా జరగగానే అమ్మకి ఫోన్ వెళ్ళిపోతుంది నాన్నకు ఫోన్ వెళ్ళిపోతుంది అప్పుడు లేదా పరిస్థితి ఇది తన ఇల్లు తన మరుదులు తన బావగారులు ఆ రోజుల్లో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ గురించి నేను చెప్తాను ఇది నా కుటుంబం అనే భావన వాళ్ళకు ఉండేది అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళడం పుట్టింటి వారి యొక్క గౌరవ మర్యాదలను పొందడం ప్రసవాలకు వెళ్ళడం ఆ అనుబంధం మళ్ళీ వేరుగా ఉండేది అక్కడ అక్కడ అక్కడొచ్చేసి ఆలోచనలు ముదురుతూ ఉన్న కొద్దీ ముదురుతారు పిల్లలు ముదురు పుల్లలే పడతారు అయ్యో మనం మన పూర్వీకులు ఏది ఆలోచించినంత ఆలోచించుకుండా ఏం చేయలేదమ్మా మూఢాచారాలను పట్టుకుంటారు తప్ప కవిత అసలు శాస్త్రాధ్యయనం చెయ్యనే వీళ్ళు శాస్త్రాధ్యయనం కనుక కరెక్ట్గా చేసినట్టయితే ఇవన్నీ వీళ్ళకి అర్థమవుతాయి మూఢాచారాలను మాత్రం పట్టుకుంటారు సదాచారాన్ని మాత్రం పట్టుకోరు ఎంత ఎంత మూర్ఖ దింట్లో ఉంటున్నాం మనం అదమ్మా రాముడి యొక్క కళ్యాణం ప్రతి ఏటా మనం జరుపుకోవటంలో ఉన్నటువంటి అంత రెండు లాస్ట్ టైం నేను చెప్పినట్టున్నాను ఒకసారి గుర్తు నాకు ఇప్పుడు గుర్తుందో లేదు కానీ రెండు ఇన్సిడెంట్స్ నేను ప్రతి చోట చెప్తాను ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ మురారి బాపు కెనడాలో ఒకసారి రామ కళ్యాణం గురించి ఏడు రోజులు సప్తాహం పెట్టారు సప్తాహం పెట్టి ఏడో రోజున అందరూ రండి రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది ఆ రోజు కళ్యాణం తర్వాత మీరందరూ వచ్చి అక్షంతలు వేసుకోండి అన్నాడు ఈ ఏడు రోజులు ఉన్నటువంటి రామాయణ గాథను అందరూ విన్నారు ఆకళింపు చేసుకుంటున్నారుగా ఎప్పుడైతే ఆయన అది అనౌన్స్ చేశారో ఇటు పురుషులు ఇటు స్త్రీలు ఉన్నారు ఈ పురుషుల్లో నుంచి ఒక అతను వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి రేపు మనం కూడా కలిసి వద్దామా అని అడిగాడు అతను ఎవరో కాదు పది సంవత్సరాల కింద విడిపోయినటువంటి ఆమె భర్త ఓకే వీళ్ళకి పది సంవత్సరాలు కుర్రవాడు ఉన్నాడు ఎప్పుడైతే మురారి బాపు చెప్పినటువంటి రామాయణం దానిలో ఉన్న దాంపత్య ధర్మము సీతారాముల యొక్క జీవన విధానం వాళ్ళ కుటుంబంలో అందరినీ కలుపుకు వెళ్ళినటువంటి విధానం అర్థం చేసుకున్న విధానం తల్లిదండ్రుల కోసం ఆయన చేసిన త్యాగం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉన్నారో ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఆ మూలాలు కదిలాయి ఓహో ఇదా మానవ జీవితం అని ఇద్దరికి ఒకేసారి అనిపించింది అనమాట ఈ అబ్బాయి ఎప్పుడైతే వీళ్ళు ఆమెను అడిగాడో తప్పకుండానండి అయితే మీరు మన ఇంటికి వస్తారు అందరం కలిసి మన బాబుని తీసుకుని తలస్నానం చేసి రేపు వద్దాం అనేసింది అలా ఆ కుటుంబాన్ని ఆ ప్రవచనం వినడం ద్వారా ఇద్దరు కలుసుకునే అవకాశం కలిగింది మననం చేసుకోవడం ద్వారా అలా వచ్చి చక్కగా పట్టాభిషేకంలో పాల్గొన్నారు ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు మళ్ళీ కాపురం చేసుకున్నారు హాయిగా బ్రతికారు ఏమ్మా అంటే రామాయణాన్ని మననం చేసుకోవడం ద్వారా వచ్చే ఫలితం అలాగే ఇంకొకసారి ఇంకో సంఘటన ఏం జరిగింది ఒక ఆయన కూర్చుని రామాయణం చదువుతున్నాడు ఒక రైల్వే స్టేషన్లో కూర్చొని ఒక పెద్ద ఆయన ఈ లోపు అప్పుడెప్పుడు అయినటువంటి భార్యాభర్తలు వచ్చి ఏం చదువుతున్నారు తాతగారు అని అడిగితే రామాయణం చదువుతున్నాను అన్నాడు ఇంకేం ఎన్నిసార్లు చదివారంటే తొంభై సార్లు చదివానయ్యా ఇది తొంభై ఎక్కువసార్లు చదువుతున్నాను అన్నాడు ఇంకేం పుస్తకం దొరకలేదో ఇది తప్ప మీకని అడిగాడు అని నవ్వు ఊరుకున్నాడు ఈ లోప రైలు వచ్చిందట రైలు వస్తే తాతగారు ఎక్కేసేసారు ట్రైన్లో చక్క బెత్త మీద కూర్చొని మళ్ళీ హాయిగా చదువుకుంటున్నాడు ఆయన పుస్తకాన్ని ఈ పిల్లాడు కూడా గబగబ ఆధరా వచ్చి ట్రైన్ ఎక్కేసేసిన తర్వాత చూస్తే పక్కన భార్య లేదు గబగబా ఎక్కేసాడు ట్రైన్ వచ్చేసింది అయ్యదండి ఎక్కలేదు ఎక్కలేదని చెప్పేసి కంగారు పడుతూ మళ్ళీ ట్రైన్ కదులుతున్న ట్రైన్లోకి దిగి పరిగెత్తుకుని వెళ్ళి ఆమె ఆపశోపాలు పడుతూ ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెట్టి రోపుతున్నాడు అదే పనిగా పరిగెత్తుకొచ్చాడు చేయి చేయబట్టుకు లాక్కొచ్చి కదులుతున్న ట్రైన్ ఎక్కాడు కదా అప్పుడు పెద్ద ఆయన నోరిపాడట ఏవని చూడు బాబు ఎన్నిసార్లు చదివానని అడిగావు కదా రామాయణాన్ని కనీసం చదువు చదువుంటే ఈ తప్పు చేసి ఉండేవు కాదు కదా అన్నాడు నేను దానికి నేను దీనికి లింక్ ఏంటంటే అని అడిగాడు అదే మరి రాముడు పడవ ఎక్కుతూ ఉన్నప్పుడు గుహుడు యొక్క పడవ ముందు ఆవిడని ఎక్కించిన తర్వాత సీతమ్మని తర్వాత తాను ఎక్కాడయ్యా అదే చదివింటే పాపం ముందు నీ భార్యను ఎక్కించిన తర్వాత కదా నువ్వు ఎక్కవలసింది అందుకని బయటకు వచ్చినప్పుడు భార్యని ఎలా రక్షించుకోవాలో ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండేది నీకు అన్నట మా గిరిధరావు గారు చెప్తుండేవారు ఇప్పుడు అలా ఏంటంటే అమ్మా ఇవన్నీ మనం దారి తప్పాం రకరకాలుగా మన అందరినీ ఈ మొగల్స్ తగిన అనేక మంది వచ్చి దీని మీద దాడి చేసి రకరకాలుగా పరిపాలించి మన ఇతిహాసాలని బ్రహ్మలని చెప్పి మన ఇతిహాసాలన్నీ కూడా అబద్ధపు మాటలని మన వేదాలన్నీ కూడా పిచ్చి మాటలని పిచ్చి రకరకాలుగా మాట్లాడిపోయారు కదా వాళ్ళు అవే నిజమనుకుని నమ్మినటువంటి మనం ఆ పాశ్చాత్య వ్యామోహంలో పడిపోయి వాళ్ళు అందించినటువంటి భావాలని వాళ్ళు వదిలి వెళ్ళిన కళ్ళజోడుల్లోనే మనం చూసుకుంటూ మనదైనటువంటి దాన్ని పోగొట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ నుంచి మళ్ళీ మనం బయట పడేయడం కోసమే మళ్ళీ తిరిగి నాలుగు వందల సంవత్సరాలు పోరాడినటువంటి పోరాటం నుంచి రామచంద్రుడు మళ్ళీ వచ్చి అక్కడ కొలువు తీరి ఇదిగో నేనున్నాను ఇప్పటికైనా మీరు మారండి యుగం మారుతుంది మనం మారుదాం యుగం మారుతుంది మీరు మారండి మీరు మారితే మీకు కావలసినటువంటి అనుగ్రహం అంతా నేను అందిస్తానంటూ రాముడు చిరునవ్వుతో అక్కడ కొలువు తీరాడమ్మా ఇప్పటికీ మనం మారలేదనుకో అప్పుడు మళ్ళీ ప్రకృతి నేచర్ ఉన్నది కదా మళ్ళీ దెబ్బ కొడుతుంది మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది మారకపోతే ప్రకృతి సీతమ్మ ఏం చేసింది అమ్మ నేను చేసిన తప్పుడు పని వల్ల మాటల వల్లే కదమ్మా నీకు ఇంత దుఃఖం నేను కలిగించాను నన్ను క్షమించు అని అడిగితే భద్రా ఇది నీ తప్పు కాదురా ఈ సమాజం నీకు స్త్రీలను గౌరవించటం ఎలాగో నీకు నేర్పలేదు కాబట్టి నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఆ రోజు నేను ఇకెళ్ళి మా అమ్మ దగ్గర సేద తీరుతాను ఇంక మీరు ఎంతకీ మారర్లే మీరు మారినప్పుడు మళ్ళీ వస్తాను లేని సీతమ్మ వెళ్ళిపోయింది కదా మళ్ళీ ప్రకృతి కూడా అదే చేస్తుంది మనిషి మారకపోతే మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదని ఒక పాట విన్నాం మనం అయినా మనిషి మార అయినా మనిషి మారలేదనుకో మళ్ళీ ప్రకృతి నేచర్ అనేది ఒకటి ఉన్నది కదా నిజంగా రాము నన్ను తీసుకొచ్చి వీళ్ళు ధర్మం కోసమే నిలబెట్టారా వీళ్ళ స్వార్థం కోసం నిలబెట్టారా దేనికోసం నిలబెట్టారు అని రాముడికి తెలియదా అమ్మా రాజకీయాలు ఉన్నాయా ఇందులో కూడా అని అని తెలియదా కాబట్టి అది రాజకీయం కోసమే కనుక తెచ్చి నిలబెడితే మళ్ళీ సన్నా కొలు కోడతాడు మళ్ళీ లేదు నిజంగానే ధర్మం కోసమే నన్ను నిలబెట్టుకున్నారని కనుక అనుకుంటే తప్పకుండా ఆయన అనుగ్రహం అనుకుంటుంది ఆ కళ్యాణం జగత్ కళ్యాణంగా మళ్ళీ మనం చేసుకుంటాం అప్పుడు వాళ్ళిద్దరి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి మళ్ళీ రామరాజ్యం సిద్ధించడానికి కావలసినటువంటి అన్ని సన్నివేశాలు అందుకోవడానికి తగినటువంటి అనుగ్రహం ఆ జగన్మాత నుండి ఆ రామచంద్రుడి నుండి శ్రీమన్నారాయణ నుంచి మనం అందుకోగలుగుతాం అమ్మ ఇప్పుడు రామరాజ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు అదే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మాట అన్నారు వెయ్యేళ్లకి తగ్గట్టుగా భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మికంగా లేకుంటే ఒక పటిష్టంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేది అది రామరాజ్యంలో భాగమా ఈ వెయ్యేళ్ల సంగతి అంటే ఎందుకు వచ్చింది ఆ వెయ్యేళ్ళు అనేటువంటి మాట అంటే వెయ్యి సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండేంత ప్రణాళికతో భవన నిర్మాణం చేసుకున్నాం భవన నిర్మాణంతో పాటు వ్యక్తి నిర్మాణం కూడా జరిగినప్పుడే జాతి నిర్మాణం జరుగుతుంది అర్థమైందా భవనం నిర్మాణంతో ఏం ఉపయోగం బోలడని భవనాలు మనం కట్టుకోవడల్లా హైదరాబాద్లో ఎక్కడ చూసినా భవనాలేఫ్ బిల్డింగ్స్ ఎవరివేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్ ఎవరింగ్ నోవేర్ ఎబిలిటీ ఎబిలిటీ ఎవరివేర్ బట్ స్టెబిలిటీ నోవేర్ కోఆపరేషన్ కోఆపరేషన్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఎవ్రివేర్ బట్ కోఆపరేషన్ నోవేర్ అన్నట్టు ఉండకూడదుగా అందుకని భవనం కట్టుకున్నందువల్ల ఉపయోగం లేదు తల్లి చిన్న గుడైనా చాలు ఆ చిన్న డేరాలో కూడా ఉన్నాడు రాముడు ఆ డేరాలో ఉండడం ఏంటి మేమింత పెద్ద భవనాల్లో ఉండడం ఏమిటి పెద్ద పెద్ద భవనాలు పార్లమెంటు భవనాలు మార్చుకుంటున్నాం అసెంబ్లీ భవనాలు మార్చుకుంటున్నాం మనం ఉండేటటువంటి రాష్ట్రపతి భవనాలు మార్చుకుంటున్నాం ఇంత పెద్ద పెద్ద బిల్డింగుల్లో మనం ఉంటున్నాం నా రాముడు డేరాలో ఉండడం ఏమిటి అనేటువంటి పట్టుదలతోనే కదా రాముడిని డేరాలు ఉండడానికి వీళ్ళేది రాముడికి భవ్యమైనటువంటి మందిరం కట్టుకోవాలనే కదా కట్టుకున్నాం మనం కాబట్టి ఆయన మందిరాలు కోరుకోలేదు కదా ఆయన ఎక్కడ ఉన్నా ఆనాడు బాలరాముడు డేరాలో ఉన్నా రాముడే పెద్ద భవనంలో ఉన్నా అదే రాముడే కానీ ఇప్పుడు మనం ఏమనుకున్న సంకల్పం చేసుకున్నాం జాతి పునర్నిర్మాణం కోసం శంఖారావాన్ని పూరించాం మనం కదా కదా అది కనుక కానప్పుడు ఏమో జరుగుతుంది అనేది నేను అనేది అది తనకి నేచర్ ప్రకృతి మళ్ళీ సీతమ్మ తల్లి ఉన్నది తన రాముడిని ఎవరైనా అవమానిస్తే తన రాముడిని మళ్ళీ తీసుకొచ్చిన పెట్టి సరైనటువంటి దీంట్లో కనుక మానవులను సరించకపోతే ఆనాడు తనను అవమానించినట్టు కానీ మళ్ళీ మానవ జాతి మళ్ళీ కనుక అవమానించినట్టయితే ఈసారి కన్నెర్ర చేసేది రాముడు కాదమ్మా నా సీతమ్మ తల్లి కన్నెర్ర చేస్తుంది నా ప్రకృతి కన్నెర్ర చేస్తుంది ఇది మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం అన్నది అవునమ్మా ఇప్పుడు దశాబ్దాల తరబడి పోరాటాలు అయ్యాయి ఎదురుచూపులు అయ్యాయి వనవాసం అనేది ఏళ్ళే అనుకున్నప్పుడు ఐదు వందల ఏళ్ళు పట్టింది రాముడికి తన సొంత ఇంటికి చేరుకోవడానికి దానికోసం మీరు చాలా కృషి చేశారు కరసేవకులుగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి టీంలో మీరున్నారు ఇటుకల్ని తీసుకెళ్లారు శిలాన్యాసులో పాల్గొన్నారు రథయాత్రల్లో పాల్గొన్నారు అక్కడికి వెళ్ళి రామలల్లాన్ని చూసినప్పుడు భవ్య దివ్య రామ మందిరాన్ని చూసినప్పుడు ఏమనిపించిందమ్మా చాలా సంతోషం వేసింది కొంత భయం కూడా వేసింది ఎందుకలా అంటే అమ్మా కట్టుకున్న బాగానే ఉంది పెట్టాం బామూడిని చాలా ఆనందపడినాం అద్భుతమైనటువంటి భవనాలు మామూలు శిల్పులు కాదు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు మామూలుగా చేయలేదు అది ఒక వజ్ర సంకల్పంతో అందరూ కూడా దానిలో తలమునకలై అద్భుతంగా ఉండేలా అంటే దానికి తగినట్టుగా మనం ఉండగలమా అనే భయం ఉంటుందిగా ఒక గొప్పవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సామాన్యుడు ఎంత భయపడతాడు అని తగినట్టుగా నేను ఉండగలనా నాకు అర్హత ఉన్నదా అని ఎలా అయితే భయపడతామో తెచ్చి పెట్టుకున్నాం మనం మళ్ళీ రేపు కనుక అలా ఉండకపోతే మనం ఏమైపోతుంది అనే భయం ఉంటుందిగా కాబట్టి ఆ భయం కూడా అనిపించింది ఆయన అలా ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపించింది మీరు మీరు పిలిచారు నేను వచ్చాను మరి ఏంటి నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు నేను అందుకని ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్గా ఆ స్టేషన్ నుంచి మనకు ప్రసరించేటటువంటి ఆ దీని కరెక్ట్గా మనం అందుకుని మనల్ని మనం సరిచేసుకోకపోతే ఆ తోకం చెడిపోతే ఏమవుతుంది అప్పుడు అందు అన్ని రకాల భావాలతో కూడినటువంటి సంతోషం సంయమనం ఆనందం ఆహ్లాదం అన్నింటితో కూడినటువంటి ఒక భావం మిశ్రమ ఎందుకంటే నాకు ఒక గుర్తు గుర్తొచ్చింది అప్పుడు మేము లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళుతూ నూట యాభై మంది డెలిగేట్స్ ఒకే ఫ్లైట్లో వస్తున్నాం అందరం అలా ఒక్కసారి విండోలో నుంచి అట్లా ఆకాశం వైపుకు చూసి నాకు ఒక అద్భుతమైన ఒక దృశ్యం నా మనోఫలకం మీద అలా కనపడింది నాకు శ్రీమన్నారాయణుడు శేషశయ్యం మీద పడుకుని ఉన్నాడు అప్పుడే నారద మహర్షి వచ్చాడు నాకప్పుడు వచ్చాడు వస్తే ఒక భావన కలిగింది నారదుడు మధ్య నారాయణుడి మధ్య ఒక సంభాషణ అప్పటికప్పుడు నేను వచ్చి నన్ను హిందీలో పేపర్ మీద రాసుకున్నా రాసుకుని వెంటనే నాకు ఆ భావాన్ని అందరి ముందు చేయాలనిపించింది వెంటనే నేను నా సీట్లో నుంచి లేచి వెళ్ళి అక్కడ ఉంటారు కదా మన స్టూడెంట్స్ ఉంటారు హోస్టెస్లు ఉంటారు కదా మీరు ఏమనుకోకపోతే వీళ్ళంతా మా డెలిగేట్స్ ఏను అందరం మాది ఒకటే ఫ్లైట్ ఒకసారి మీరు మైక్ ఇస్తారు మైక్రోఫోన్ ఏమంటే పాప వెంటనే ఇచ్చారు సో క్వశ్చన్ కూడా చేయలే నన్ను జనరల్గా అట్లా ఫ్లైట్లో మనకు మనలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తుంది కానీ వెంటనే ఇచ్చేశారు నాకు మైక్ ఇవ్వగానే నేను మైక్ పట్టుకుని నాకు ఒక సుందరమైనటు దృశ్యం కనపడింది అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటే అందరూ అలర్ట్గా నా ఇంకా చూశారు చూస్తే అప్పుడు కనపడిందని హిందీలో చెప్పాను నారద మహర్షి వచ్చి ఇట్లా స్వామిని అడుగుతున్నాడు హే నారాయణ్ ఆప్ భవ్య మందిర్ నిర్మాణంకేలియ లండన్సే అయోధ్య జారే ఎన్ లోక్ ఆప్క భవ్య మందిర్ నిర్మాణంకేళ ఇంకో ఆశీర్వాదంతో దో అంటున్నాడు నారాయణుడు నారద మహర్షి ఆయన ఆశీర్వదిస్తున్నట్టుగా నాకు తధాస్తు కనిపించిందని మళ్ళీ తిరిగి అదే దృశ్యాన్ని నేను మళ్ళీ మన అయోధ్య వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు అదే ఫీలింగ్ ఆనాడు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇదిగో నీ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళుతున్నారు వీళ్ళకి కూడా ఆశీర్వాదం ఇవ్వమని ఆ ఆశీర్వాదం అందుకున్నటువంటి ఆ ఫీలింగ్ నాకు కలిగింది రా రోజున ఆ రోజు నేను అలా అనడం నాకు ఆ మైక్ ఇవ్వడం నేను అలా మాట్లాడడం మళ్ళీ తిరిగి నేను దాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే రోజు నేను వస్తుందని నేను అనుకోవడం అనుకోగలిగానా అనుకున్నానా మరి ద్రా రామానుగ్రహం కాదా ఎంత గొప్ప అనుగ్రహం అమ్మా ఇంకో విషయం జరిగిందమ్మా అప్పుడు నీకు చెప్పాలి ఇది రాముడి యొక్క మహిమ ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో కదా ఇది మీకు సంబంధించిన సబ్జెక్ట్ అయినా రామ కళ్యాణం గురించి మాట్లాడుతున్నావు కదా రాముడి యొక్క అనుగ్రహం కదా ఇది ఎంత గొప్ప విషయం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఢాంఛా పడిపోయింది కదా దాన్ని కూల్చిన తర్వాత అప్పుడు సంఘ పరివార్ సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ నిషేధించారు ఆర్ఎస్ఎస్ బజరంగదళ్ళు తర్వాత విశ్వహిందూ పరిషత్తు నిషేధం జరిగింది అప్పుడు రెండు వేల ఐదులో అనుకున్న శంకరదయాళి శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్న సమయం అది అప్పుడు ఆయన ఏం చేశారు మరి ఆయన మహాభక్తుడు పైగా అందరినీ కూర్చోబెట్టి ఒక్క బోర్డు నుంచి పరిషత్తు అలాగే ఈ మన ఈ రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఉన్నారు కదా సమితులన్నీ ఉన్నాయి కదా పేర్లు కొన్ని గుర్తు రావట్లేదు నాకు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒకటి ఒక మాట చెప్పారాయన మందిరాన్ని కూల్చే గనక మందిరాన్నే కూల్చే మసీదు కట్టి ఉంటే హిందువులది లేదు ఖాళీ స్థలంలోనే గనుక మందిరం కట్టి ఉంటే అది ముస్లింస్ది అని గాని అందరూ ఒప్పుకున్నారు సరే ఒప్పుకున్న తర్వాత మరి ఇది మందిరాన్ని కూల్చే కట్టారా ఖాళీ స్థలాన్ని కట్టారని నిజాన్ని ఎలా నిగ్గు తెల్చాలి అప్పుడు ఏం చేశారు వాళ్ళు సరే అయితే ఒక పని చేద్దాం కెనడా నుంచి ఒక పెద్ద రాడార్ని తెప్పించి ఆ లోపలికి దింపించి పరీక్ష చేస్తే ఆ రాడార్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫ్స్ ద్వారా దానిలో చాలా మందిరానికి సంబంధించినటువంటి అవశేషాలు అవశేషాలున్నాయి ఉన్నాయి ఈ ఆనవాళ్ళను మహమ్మద్ ఈ సోదరులకు చూపిస్తే వాళ్ళు మేము ఇది నమ్మం ఇది ఫోటోలు మేము నమ్మే పరిస్థితి కాదు మాకు ఫిజికల్గా చూపించాలన్నారు సరే అయితే ఒక పని చేద్దామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు ఒక అరవై శాతం మంది హిందువులని నలభై శాతం మంది ముస్లింలని అక్కడికి రమ్మనమని తవ్వకాలు మొదలు పెడదామని చెప్పి చైనా నుంచి ఒక పెద్ద పెద్ద మిషన్స్ తెప్పించి తవ్వకాలు ఆరంభించమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఒప్పుకున్నారు అందరూ ఎప్పుడైతే వీళ్ళు తవి చూస్తారని తెలియగానే వీళ్ళకి భయం వేసింది తప్పకుండా అవశేషాలు బయటపడతాయేమో అని భయం వేసి అప్పుడు పాకిస్తాన్ నుంచి కొంతమంది జీపులో ఒక ఐదుగురు దుండగులు వచ్చి ఇరవై బాంబులు పట్టుకుని వచ్చారు మొదలు పెడుతున్నాం ఆ మొదలు పెట్టకముందు ఏది అక్కడ పెద్ద ఫెన్సింగ్ ఉంది కొన్ని వేల మంది పోలీసు వ్యవస్థను కూడా మిలిటరీస్ మిలిటెంట్స్ మిలిటెంట్స్ కదా వచ్చి వచ్చి దొరబడేసరికి వచ్చారు బాంబులు ఇరవై బాంబులు పట్టుకొచ్చారు ఇరవై బాంబులు బట్టుకొస్తే పంతొమ్మిది బాంబులు ఫెయిల్ అయిపోయినాయి ఇరవయో బాంబు పేలుస్తూ ఉండగా అతని చేతిలోనే అది కాలిపోయి అతను చనిపోయాడు ఈ నలుగురు పారిపోయారు తర్వాత తవి తీసినటువంటి అవశేషాలన్నీ దొరికాయి ఇప్పుడు మ్యూజియంలో పెట్టున్నాయి మరి ఆ బాంబులు పేలడంలో ఏమిటి ఎవరిది ఎవరి ప్రమేయం ఉందంటావు జరిగిందలా ఎందుకనంటే కొన్ని కోట్ల జపాలు చేశారమ్మా రామజపం అక్కడ శ్రీరామ జైరామ జై రామ అనేటటువంటి నామంతో కొన్ని కోట్ల మంది జపం చేశారు అక్కడ కూర్చుని ఆ నామ మహిమ తారక మంత్రం ఆనాడు అయ్యో వారధి నిర్మాణం చేస్తున్నప్పుడే అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని విసురుతూ ఉంటే మరి ఆ ఆళ్ళన్నీ తెలి వారధి నిర్మాణం జరిగింది మరి రామచంద్రుడు తన పేరును తాను జపించలేక ఊరికే వేస్తున్న రాళ్ళని మునిగాయని మనకు చమత్కారంగా చెప్తుంటారు కదా అప్పుడు హనుమంతుడు చూసి నవ్వుతుంటాడు నవమాకవయ్యా నా రాళ్లనే మునిగిపోయే నవమా ఎందుకు నవ్వను అందరికీ చెప్తాను నీకంటే నీ నామం గొప్పదని అటువంటి రామ నామ మహిమ వల్ల ఆ బాంబులు మరి ఆ విధంగా ఫెయిల్ అవ్వడం ఏమిటి మరి ఆ తర్వాత తర్వాత పరాసర నేను ఒక తొంభై సంవత్సరాల వృద్ధుమ అని చెప్పులు వేసుకోకుండా కోర్టులో ఆయన వాదించడం ఏమిటి మళ్ళీ రావడం ఏమిటి మందిర నిర్మా ఇదంతా ఎవరిది అనుగ్రహం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆనాడు మహర్షులందరూ తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ తపస్సుకు మెచ్చి తానుగా దిగివచ్చి మానవ రూపం ఇచ్చి మనకి ఎలా అయితే ప్రాక్టికల్గా మానవ జీవితానికి ఒక మార్గాన్ని వేసి వెళ్ళిన రామచంద్రుడు ఇంత తపస్సు చేసిన మందిరం కోసం నన్ను పిలుస్తున్నారు కాబట్టి నేను వస్తున్నా ఇదిగో వస్తున్నా అని దిగివచ్చాడు మళ్ళీ కూర్చున్నాడు అక్కడ నిలబడ్డాడు బ్రహ్మాండంగా మళ్ళీ సీతమ్మ తల్లి కూడా వచ్చి చేరుతుంది రేపు పట్టాభిషేకం చేసుకోవడానికి కాబట్టి ఇదంతా ఏమిటంటే ఆ దైవానుగ్రహం అనేటటువంటిది ఎలా లభిస్తుందంటే మానవుడు చేసేటటువంటి చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నానికి తాను ఏ విధంగా దోహదపడతాడో తానుగా దిగివచ్చి మనల్ని ఎలా అనుగ్రహిస్తాడో ఈ ఘట్టం మనకి నిరూపితమైంది కదమ్మా అందుకని వచ్చాడు కదా అని మనం మళ్ళీ ఏమరపాటు చెందకుండా ఈ సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో రాముడు చేసి చూపించాడో దానిని ఆచరించడానికి ప్రయత్నించాడు కేవలం నినాదాలతో అయ్యేది కాదు ఇది అవును ఈ జై శ్రీరామ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది అందరిది ఇది ఏం చేయాలంటారమ్మ ఇప్పుడు రాముడు వచ్చాడు కోదండాన్ని పట్టుకొని బ్రాహ్మలల్లా అక్కడ నిలబడి ఉన్నాడు ఆనందం అందరికి సంతోషం కనిపిస్తుంది ఇప్పుడు మహమ్మదీయులు కూడా వచ్చేసారుగా వాళ్ళు కూడా వచ్చి ప్రార్థనలు చేశారుగా కాబట్టి ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు ఓట్లు దండుకోవడానికి మతాలను అడ్డు పెట్టుకోకుండా ధర్మం అనేటటువంటి కోడలికి చేరండి మతం అనేది వైయక్తికం ధర్మం అనేది యూనివర్సల్ ఈ మతాలతో కొట్లాడుకోకోకుండా ధర్మం అనే కోడలికి అందరూ చేరినప్పుడే ఇది జరుగుతుంది అదే రామ యొక్క రాముడి యొక్క వారధి నిర్మాణంలో కూడా కోతులు వచ్చి పనిచేశాయి ఉడతలు వచ్చి పనిచేసాయి కులాలు మతాలనేవన్నీ కూడా తోసి పారేసి అందరూ వారధి నిర్మాణం ఎలా చేశారో ఈ భారతీయత అనేటటువంటిది కూడా అలాగే రేపు అలాంటి వారధిని నిర్మాణం చేసుకోవాలి మహమ్మదీయులు కాదు క్రైస్తవులు కాదు మనందరం కూడా మానవులం ఈ భిన్న సాంప్రదాయాలన్నీ కూడా ఒకచోటి కేశవం ప్రతిగచ్చతి ఆ ఆ సముద్రంలోనే కలిసిపోతాయి కదా ఈ మతాలన్నీ కూడా సనాతన ఆ సత్యాన్ని ఎప్పుడైతే బోధపరుచుకొని అందరం మళ్ళీ ఏకీకృతం ఏకాత్మతతో ఎప్పుడైతే మనం పనిచేసుకుంటామో మళ్ళీ భారతదేశం విశ్వగురువు అనేటటువంటిది ఏదైతే మనం నినాదంతో ఉన్నామో ఎప్పుడు భారతదేశం విశ్వగురువేనమ్మా మళ్ళీ ఆ విశ్వగురువుని అంత శోభాయమానంగా నిలబెట్టుకోగలిగే స్థితికి మనం చేరుకోవాలనే ప్రార్థన చేయడమే రేపు నామనవమికి మన అందరం చేసుకునేటటువంటి కళ్యాణం జగత్తుకు కళ్యాణం కావాలి ఇది మనం చేసుకోవాల్సింది అమ్మ మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను రాముడికి సంబంధించి రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆ టైంలో తొంభై రెండులో వెళ్ళినటువంటి కరసేవకుల్లో మెజారిటీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పురుషులే ఉన్నారు కదా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు కదా కలిసి చేసింది చాలా చాలా తక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచి అంటే అప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిన దాంట్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు లేదు ఉన్నాయి మీరు ఒక్కరే కనిపించేవాళ్ళు ఎందుకని అప్పుడు మీలో వచ్చినటువంటి ఆ డ్రైవ్ ఏంటి అక్కడ దాకా ఏ ఫోర్స్ తీసుకెళ్ళింది మిమ్మల్ని రాముడే అంటే ఒక జగన్మాత అమ్మవారు కూడా విష్ణు సహోదరి కదా ఆవిడ అప్పుడు అందరి దేవతలు కూడా ఇప్పుడు ఒక దేవత యుద్ధం చేస్తూ ఉయటానికి అందరూ ఎలా అయితే ఆయుధాలు ఇచ్చి పంపించి చేశారో మహుషాసును మరి తిరిగి మనం గాథలు చదువుతూ ఉంటామో ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో మంది గురువులు అవతార పురుషులు ఉంటారు కదమ్మా అలాంటి స్థితిలో ఒక దేవీ శక్తి నన్ను ప్రేరేపిస్తే ఆ దైవీశక్తి నన్ను ఒక మహాత్ముడైన ఒక అవతార పురుషుడి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోమంటే అదే కంచి పరమాచారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి నేను వెళ్ళడం ఆ తర్వాత కథంత స్వామివారే నన్ను నడిపించారు అంత ఆయన నడిపించిన గాథే ఇది వేరెవరు కాదు నేను కాదమ్మా ఈ దేహాన్ని వాహికగా చేసుకున్నారంతే ఆ టైంలో నన్ను అంతే ఏమీ లేదు నాది అందుకని నేను ఎక్కడా కూడా ఏ పదవులు నేను ఆశించాల నేను ఉద్యమంలో పాల్గొన్నాను కదా నాకు కూడా ఏమైనా పదవి వస్తుందేమో నాకు ఏదైనా ఈ పోస్ట్ వస్తుందేమో ఆ పోస్ట్ వస్తుందేమో ఇస్తే కూడా నాకు వద్దునైనా నన్ను ఇలా బ్రతకనివ్వండి అలా రాముడి సేవలో ఉండాలి అంతే అంతే ఏమీ కోరుకోలే నేనేమి ఆశించాల ఆనాడు నాకు ఆ ప్రేరణ కలిగింది పద వెళ్ళాను చేశాను వచ్చాను మళ్ళీ మామూలుగా ఇంట్లో నా గృహకృత్యాలు నా గృహిణిగా నేను మళ్ళీ నా బాధ్యతలోనే ఉన్నాను సో ఇప్పుడు కృత్యాలు ఇవన్నీ అనుకున్నప్పుడు ఇప్పుడు సాధ్వి రితంబరా సాధ్వి ఉమాభారతి కంప్లీట్ గా ఈ ఈ జీవితాన్ని కాదని ఒక ఆ వైవాహిక జీవితం లేకుంటే ఒక కుటుంబ పరంగా ఉండాల్సినటువంటి ఈ జీవితాన్ని కాదని కంప్లీట్ గా సన్యాసి జీవితాన్ని అవలంబిస్తూ వాళ్ళు ఇప్పటికీ అలాగే వాళ్ళేమ పాపం ఆవిడకున్న డబ్బు కూడా ఉమాభారతి గారి వెంకటేశ్వర హుండీలో వేసేసింది ఆమె కూడా మంత్రి పదవి తీసుకుంది ముఖ్యమంత్రిగా పరిపాలించింది మళ్ళీ తర్వాత చేసింది ఏం ఆశించారు వాళ్ళు అయితే మరి మీరు మాత్రం ఇప్పుడు ఒక కుటుంబ జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే పిల్లల బాధ్యతని వీటన్నిటినీ మోస్తూనే మళ్ళీ రాముడి సేవ అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు మేనేజ్ చేయటానికి కావలసిన శక్తియుక్తులని వాళ్ళే ఇస్తారమ్మా మనకి ఆ బ్యాలెన్స్ చేసుకోవటం ఒక్కటిరా మన సోల్ ఎప్పుడైతే మన మనం పవిత్రంగా ఎప్పుడైతే మనం ఉన్నామో నిస్వార్థంగా నిష్కామంగా ఎప్పుడైతే మనం ఉన్నామో దానికి తగినటువంటి శక్తి కానీ అవమాన భారాలను కూడా భరించేటటువంటి శక్తి కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి ఆ గురువులే ఇస్తారు ఆ దేవతలే ఇస్తారు మన నమ్మినది మీకు తెలుసు కదా మన ధర్మపురి క్షేత్రం నిర్వహణలో నేను దానిలో ఒక ఆనందాన్ని పొందుతూ నేను అట్లా చేసుకుంటూ పోతున్నా అంతే ఒక గొప్ప ఆనందం ఉంది దానిలో అమ్మా అది మాత్రం నా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను మనం గనక సరైనటువంటి సంకల్పంతో మన సంకల్పంలో ఎక్కడ అపవిత్రత లేకపోతే దైవం అని ఎలా నడిపిస్తాడు అనే దానికి నా జీవితం చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా ఉన్నాయి సత్సంకల్పం ఉంటే దైవం కూడా అంటాడు అదే అమ్మా రేపు మనకు కళ్యాణం జరుగుతుంది ధర్మపురిలో ముప్పై ఏడు సంవత్సరాలుగా రామ కళ్యాణం జరిపిస్తున్నాను అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ మన మియాగారు రహ్మత్ షరీఫ్ మియా గారు ముత్యాల తలంబరాలు తీసుకొస్తారు ఆ సాంప్రదాయం అప్పటినుంచి నేను కొనసాగిస్తున్నాను ఈ విషయాన్ని విశ్వేశ్వర రెడ్డి గారు పార్లమెంట్లో చెప్పారు నా కాన్స్టిట్యువెన్సీలో ఒక దేవాలయంలో ఇది ఇప్పటికీ కొనసాగుతోంది తను గర్వంగా చెప్పుకుంటున్నాను పార్లమెంట్లో చెప్పారు ఆయన సో ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఈ ధర్మం అవుతుందమ్మా అవుతుంది దానికి దానికి అదే చెప్తున్నాను కదా పాలకుడికి పాలనా ధర్మం పౌరుడికి పౌర ధర్మం ఇప్పుడు పౌరులని భిక్షకాలుగా చేస్తున్నారు ఈ దేశం భిక్షగాళ్ళకు అసలు ఎక్కడ చోటే లేదు ఇలా పెట్టిన చెయ్యే తప్ప ప్రతి పౌరుడు కూడా ఇలా చాపిని చెయ్యి కాదు మనది ఆ స్థితికి ఎవరని తీసుకెళ్తున్నావు మనమే కదా అభిమానాలి అభిమానేసి ప్రతి పౌరుడికి బాధ్యత బాధ్యతలనే దేవుడి మీద వేసేస్తున్నారు బాధ్యతలను దేవుడి మీదకి వెయ్యకుండా ఈ ప్రపంచం ఏడల బాధ్యత పడే స్థితికి నా జాతి ఎదగాలి జరుగుతుంది అది ఖచ్చితంగా ఎప్పుడు పాలకుడికి పాలనా ధర్మం ఉన్నప్పుడు ఇప్పుడు ఏనన్నట్టు ఎవరో మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తున్నారని నిన్ను ఓటు నమ్ముకుంటున్నావే నీ కనుక ఏదైనా సహాయం చేస్తే నిన్న ఎవరో గురుగారు చెప్పినట్టు నీ ఏదైనా ఇంటికి వచ్చి ఆయనకేదో పెట్టు నువ్వు కావాలంటే నేను నీ నీ కృతజ్ఞతను మరొక కంచుకున్న దేశాన్ని పడంగా ఎలా పెడతావు నువ్వు కదా రాష్ట్రాన్ని పడంగా ఎలా పెడతావు నువ్వు ఇది మనకు ప్రజలకు కూడా తెలియాలి మనకి కనీసం క్రికెట్ మ్యాచ్ వస్తుందని చెప్పేసి ఇంకోటి ఏదో పండుగ ఉందని చెప్పి కనీసం ఓటు వేయడానికి కూడా వెళ్ళడం లేదు కదమ్మా మనం అదెంత అది అది పౌరధర్మం ఎలా అవుతుంది చెప్పు ఒక చీర కొనుక్కున్నప్పుడు అంత సందర్భం కాకపోయినా నీకు చెప్తాను రామరాజ్యం అనే ఇది వచ్చింది కాబట్టి ఒక చీర కొనుక్కునేటప్పుడు తిరగేసి మరగేసి అంత చూసి అన్ని బేరాలు ఆడుకుంటావే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు నాణ్యతను చూసుకుంటావే ఒక దేశాన్ని ఒకటి చేతిలో పెడుతున్నప్పుడు నువ్వు ఎంత చూడాలి ఎందుకు ఆలోచించవు మనం అలా మరి రామరాజ్యం అలాగే ఉన్నదా మ్యాచింగ్ నేననేది కళ్యాణం ఒకవైపు చేస్తున్నావు పట్టాభిషేకం ఒకవైపు చేసుకుంటున్నావు గందరగోళం చేసేస్తున్నావు నానా భీభత్సంగా చేసేసి ఊరేగింపులు అంటాం జులుసులు అంటాం నినాదాలు చేసేసేస్తాం శోభయాత్రలు ఇక్కడ ఈ ఆ మ్యాచింగ్ ఇక్కడ కుదరట్లేదే ఈ పటాటోపాన్ని రాముడు కోరుకున్నాడా నవ్వుకుంటాడు ఆయన నువ్వు గణపతి ఉత్సవాలు చేస్తున్నా అలాగే చేస్తున్నావు రాము ఉత్సవాలు చేస్తున్న అలాగే చేస్తున్నావు మ్యాచింగ్ ఏది పైగా రామరాజ్యం వాట్ ఈస్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మనం శ్రీరాముడి గురించి రామ కళ్యాణం పట్టాభిషేకం గురించి రామరాజ్యం మన ధర్మం గురించి బాధ్యతల గురించి అన్నిటికీ గురించి మాట్లాడుకున్నా ఒకవేళ ఇది జరగకపోతే ఇంబాలెన్స్ అవుతుంది అండ్ నిజంగా ప్రకృతి ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయి అంటే మానవ ధర్మం గతి తప్పినప్పుడల్లా ఋతు పవనాలు గతులు తప్పుతాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోదర ధర్మాలు గతులు తప్పితే ఋతుపవనాలు గతులు తప్పుతాయి ఋతుపవనాలు గతులు తప్పుతుంటానికి కారణం క్షత్రియ ధర్మం తప్పింది బ్రాహ్మణ ధర్మం తప్పింది వైశ్య ధర్మం తప్పింది సోదర ధర్మం తప్పింది కాబట్టి వస్తుంది అనుభవిద్దాం థాంక్యూ అమ్మా థాంక్యూ సో మచ్ అమ్మా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ రోజు బోల్డాని మాస్టర్ కొరానికి చాలా విషయాలు ఉన్నాయి సమస్యలు పరిష్కారాలు బోల్డనన్న వాటి గురించి మాట్లాడుకుందాం అమ్మా తల్లి నమస్కారం